అమెరికా లాంటి సంపన్న రాష్ట్రంలో ఓ మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన జో బైడెన్ మొక్కవోని దీక్షతో ఎదుగుతూ అగ్రరాజ్యపీఠం పీఠం అధిష్ఠించబోతున్నారు అత్యంత బలమైన అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్తో నువ్వా నేనా అన్నట్టు సాగిన పోటీలో చివరికి విజేతగా నిలిచాడు ఇప్పటికే తాను ఆరు సార్లు సెనేటర్ గా కూడా పనిచేశారు రెండు సార్లు ఉపాధ్యక్షుడిగా కూడా కీలక సేవలు అందించారు ఇక జీవిత లక్ష్యమైన అధ్యక్ష పదవిని డెబ్బై ఏడేళ్ల వయసులో సాకారం చేసుకున్నాడు అయితే ఈ విజయం అంత సులువుగా దక్కలేదు ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి చేరుకున్నారు అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ పంతొమ్మిది వందల నలభై రెండు నవంబర్ ఇరవై తేదీన అమెరికాలోని స్కాంటన్ పెన్సిల్వేనియాలో జన్మించాడు తను పుట్టిన సమయంలో బైడెన్ తండ్రి ధనవంతుడు కానీ ఆ తర్వాత కొన్ని ఆర్థిక దెబ్బల కారణంగా వారి కుటుంబం అనేక ఆర్థిక సమస్యలు ఎదుర్కొంది బైడెన్ డెలావేర్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు సిరకి యూనివర్సిటీలో న్యాయ పట్ట పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో అందుకున్నాడు పంతొమ్మిది వందల డెబ్బై న్యూ కాజిల్ కంట్రీ కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు అమెరికా చరిత్రలో అతి పిన్న వయస్కుడైన ఇరవై తొమ్మిదేళ్ల వయస్సులో ఆరో సెనిటర్ గా ఎంపికయ్యారు అనంతరం ఎన్నికల్లో ఒబామా హయాంలో అమెరికాకు వైస్ ప్రెసిడెంట్ గా అవకాశం దక్కించుకున్నారు అప్పుడే తనదైన వాక్ చాతుర్యంతో అందరినీ ఆకట్టుకున్నాడు కేవలం విధిలోనే కాదు క్రీడల్లోనూ తన సత్తా చాటేవారట బైడెన్ టీనేజ్ లో ఉన్నప్పుడు ఒకసారి బహుమాన్ పర్యటనకు వెళ్లగా అక్కడ సిరాక్యూస్ యూనివర్సిటీలో చదువుతున్న నీలియా హంటర్ వచ్చారు బైడెన్ ఆమెను చూడగానే తొలి చూపులోనే ప్రేమలో పడిపోయారట ఆమె అరవై ఆరులో వివాహం కూడా చేసుకున్నారు పంతొమ్మిది వందల ఒకటిలో సొంతంగా లా సంస్థను ఏర్పాటు చేశారు అప్పటికే బైడెన్ నీలియా దంపతులకు ముగ్గురు పిల్లలు పుట్టారు వారి పేర్లు జోసెఫ్ అలియాస్ బ్యూ హంటర్ నవోమీ అలియాస్ అమీ కుటుంబ పరంగా రాజకీయ పరంగా అంతా సవ్యంగా నడుస్తోన్న సమయంలో బైడెన్ జీవితంలో ఊహించని విషాదం చోటు చేసుకుంది బైడెన్ రెండోసారి ఎన్నికై ఆనందపడుతూ ఉన్న సమయంలో అదే ఏడాది క్రిస్మస్ కు వారం రోజుల ముందు వారు ప్రయాణిస్తున్న కారు ఓ ట్రక్ ఢీకొని ఘోర ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో బైడెన్ భార్య నీలియా ఏడాది వయసున్న కుమార్తె మరణించారు వారి కుమారులు బ్యూ హంటర్ కూడా తీవ్రంగా గాయపడ్డారు అప్పుడు పిల్లల ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటంతో వాషింగ్టన్ లో జరిగిన సెనేటర్ల ప్రమాణ స్వీకారానికి బైడెన్ వెళ్ళలేకపోయాడట అయితే ప్రత్యేక అనుమతి తీసుకుని ఆసుపత్రి గదిలోనే ఆ పని పూర్తి చేశారట పిల్లల కోసం వెల్వింగ్టన్ లోనే ఎక్కువగా గడిపేవారట వాషింగ్టన్ మధ్య అమ్రా ట్రైన్ లో డైలీ సర్వీస్ చేసేవాట సెనేటర్ గా విధులు నిర్వర్తిస్తూనే తల్లి లేని పిల్లలకు అన్ని తానే పెంచారట ఆ సమయంలో ఒక దశలో సూసైడ్ కూడా చేసుకుందాం అనుకున్నాడట కానీ పిల్లల కోసం ధైర్యంగా ముందడుగు వేశాడట బైడెన్ రాజకీయాల్లో బిజీగా గడుపుతున్న సమయంలో బైడెన్ కు అనే టీచర్ పరిచయం అతి తక్కువ సమయంలో వారిద్దరు బాగా దగ్గరయ్యారు దీంతో ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు వీరిద్దరికి ఒక కుమార్తె పుట్టింది ప్రస్తుతం బైడెన్ వెంట కనిపిస్తోన్న మహిళ జాకబ్సే ఆమె కూడా తన ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడ్డారని బైడెన్ చెబుతూ ఉంటారు